చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. అంటే మనం ఈ మూడు కోతుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనం ఎప్పుడు కూడా చెడ్డ విషయాల గురించి వినకూడదు, చెడ్డ విషయాలు చూడకూడదు, చెడ్డ విషయాల గురించి మాట్లాడకూడదు. ఇదే మనం బాపూజీ దగ్గర నేర్చుకున్న నీతి. ఏం ముసలాడా, పిల్లలు కదా అని పిచ్చి పిచ్చి కథలు చెప్పి పాడు చేయకు. పాడు చేయడమే ఉంది బాబు, అనాదిగా వస్తున్న నీతి కథనే మన బాపూజీ తిరిగి చెప్పాడు. అందుకే ముసలాసన కొడుతుంది. పిల్లలు, నేనంతగా చదువుకోకపోయినా హోల్సేల్గా ఈ కథలో ఉన్న గమ్మత్ ఏమిటో చెప్తాను, వినండి. ఈ కోతి చెడు వినద్దు అని రెండు చెవులు మూసుకుంది. మరి రెండు కోతులు వింటున్నాయే. అలాగే ఈ కోతి చెడు చూడద్దు అని రెండు కళ్ళు మూసుకుంది. మరి రెండు కోతులు చూస్తున్నాయి కదా. పాపం ఈ ఆఖరి కోతి చెడు మాట్లాడద్దు అని నోరు మూసుకుంది. మరి రెండు కోతులు నోళ్లు తెరుచుకునే ఉన్నాయే. అంచేత హోల్సేల్ మొత్తం మీద ఈ కథకు అర్థం ఏమిటి అంటే, ప్రతి ముగ్గురులోనూ ఇద్దరు చెడు వినొచ్చు, ఇద్దరు చెడు చూడొచ్చు, ఇద్దరు చెడు మాట్లాడచ్చు. అది కాదు. నీ వల్ల డ్రిల్ గుల్ అయిపోతా ఉంది. మార్కెట్ కిందప్పుడల్లా బాగా తింటావండి చేపలు. నీ మీద రిపోర్ట్ ఉంది, టేక్ కేర్. ఇతన్ని చూసి నేర్చుకోండి అయ్యా, కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఎంత వండర్ఫుల్ గా చేస్తున్నాడు మార్చి. మనకు ఓపెన్ చూస్తుంటే ఎట్టా ఉందిరా కచేరీలో, మనం బాగా హార్మోని వాయించట్లేదా? ఎందుకుండదురా, ఆడికి ట్రైనింగ్ అంతా ఇచ్చి తోలేసింది నేనే కదా. ఆయన ట్రైనింగ్ ఇచ్చి తోలేయడానికి అది ఏమైనా జట్కా పడి గుర్రం అనుకుంటారా? గడ్డి బాబు వేద. అందుకే రండి అందరూ, తప్పుడు కదా అప్పలరాదు అంటారు. ఆడ కానిస్టేబుల్ గారా, నమస్కారం. నేను ఆడ కానిస్టేబుల్ కాదండి, ఆ హెడ్ కానిస్టేబుల్ గారు నారే వారి అమ్మాయిని. ఓ, టైగర్ రాముడు గారు అమ్మాయి అత్తమారు. అవునండి. మరేంటి ఈ బట్టలు వేసుకొచ్చారేంటి? అదే, మా నాన్న పాత డ్రెస్ ఉంటే నేను వేసుకొచ్చాను అంతే. మిస్టర్ గోపి, ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ. వెరీ గుడ్, టేక్ యువర్ పొజిషన్స్. ఇప్పుడు వెరీ గుడ్, వెల్ డన్, వెల్ డన్. హెడ్ కానిస్టేబుల్ టైగర్ రాముడిని టచ్ చేస్తావా? హూ ఆర్ యూ? నేను ఫాదర్ గోపి. ఐ అప్పలరాజు, గోపి మామ. హార్స్ రైడింగ్. సో వాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గో అవే ఫ్రమ్ హియర్. గెట్ అవుట్. రామ అంటే బూత్ మాట్లాడిన పడుతున్నాయండి మీ పోలీసులకి. మన అబ్బాయి కూడా పోలీసే కదా. సారీ సారీ సారీ. మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటారు తమిళ్లో కద్దెప్పు, తమిళ్లో కద్దెప్పు అంటారా? ఇదిలో ఉంది చిచి. మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా చిచి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లూప్ అయిపోయిందిరా. రేయ్, నేను మాత్రం రీమేక్లు తమిళ థియేటర్స్ తో పని చేయంటారే ముందే చెప్పేస్తున్నా. ఓటీటీ బాబు. అలాగే బాబు, ఎప్పటికే టీబాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు మీ బాబా? ఇదిగో మీకు కుట్రలు కూడా ఏమన్నా. రేయ్, ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు, మావాడు సూపర్ హీరో అవుతారు రా. అప్పుడు ఈ తొక్కలోకి బట్టలు అద్దెకిచ్చే షాపేంటి? బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బాబులో ఉన్నావు, శోభన బాబులో ఉన్నావు అంటే టెంటైపోయి రైలుకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా. అమ్ముతారా? రెండేళ్ళు ఆగలరా, మీకు ఈ పక్క షాప్ గాడికి ఏం చెప్తారా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా? ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో. పడుద్దిరా, మీ ఇంటి వాళ్ళు ఆ నెల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 సార్లు. నమస్తే సార్. సినిమా పిచ్చాళ్ళు రెండు వచ్చాయి, ఇక్కడికి రాలేదండి. ఇక్కడికి అసలు రాలేదండి బాబు. ఉద్యమించిన చూడలేదండి. ఇక్కడికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నెల వచ్చేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి.
वेला जिंदगीलो जूनियर आर्टिस्ट कोड़ा राइट जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी मां को मारा था जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था फिर तुम जहां कहोगे वहां साइन करने के लिए तैयार हो मेरे भाई कंटी चूपतोने कादरा हिंदी डायलॉग तो कोड़ा चंपेस्ता अदरिपोयिंदि कदंडि मावडि हिंदी डायलॉग ఒక్క ఛాన్స్ అండి ఒకే ఒక్క ఛాన్స్ చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి వస్తులు ఉన్నారు చీకొట్టించుకున్నారు మిలాంటి వాళ్ళు రెడ్లకు కొట్టారు కానీ ఇప్పుడు హిట్లు సూపర్ హిట్లు బంపర్ హిట్లు బ్లాక్ బస్టర్ బొనాంజాస్ బ్లడ్ బ్యాంక్ ఏబీసీఎల్ కార్పొరేషన్ తర్వాత ఎందుకులే చెప్తే చేసుకుంటా నేను చెప్పే సంగతి వింటే మీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి ఇంటి పైన ఉన్న ఇద్దరు బర్బాద్ అని చెప్తాయి మీరు జైల్లో ఉంటాయి చెప్పకూడు తింటాయి లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి స్వామి ఇవాళ ఏం చేతనో గాని నాకు వెర్రి ఆనందంగా ఉంది ఒక్కసారి పలక నుంచి పోదాం కదా అని వచ్చాను ఎక్కడో చూసినట్టుంది ఏంటంటే అలా గుడ్ల పిలిచి చూస్తున్నారు మిమ్మల్ని నా కోసం బస్టాండ్ కు వస్తారని నేను ఎంతసేపు ఎదురు చూసానో తెలుసు బస్టాండ్ కా నేనా ఎందుకు ఎందుకేమిటండి నా మొహం అయ్యయ్యో అదేమిటండి ఎలా చిక్కిపోయారు దిగులా దిగులా నాకా ఎవరి మీద కొత్త పెళ్లి కొడుకులా అన్ని నేనే చెప్పాలా నా మీద అంటే మీ భార్య మీద భార్య అమ్మో ఇదిగో పంతుల గారు ఆ పలహారం అంతా పేదవాళ్ళు పంచిపెట్టేయండి నాకు అర్జున్ పరుంది మీకు పెళ్ళం కన్నా పళ్ళు ఎక్కువ అన్నమాట నన్ను ఇంట్లోకి వెళ్ళండి మన ఇల్లు దగ్గరేనా మన ఇల్ల అతను ఎవరు నువ్వు నేనెవరినా మీకేమైనా పిచ్చి కింద మర్చిపోయిందా అయ్యో అందరూ చూస్తున్నారు ఇంటికి వెళ్ళి హాస్యలాడుకుందాం పదండి రండి వెళదాం ఏం జరిగింది అబ్బే ఏం లేదండి మా వారికి సరదా ఏమండి రండి సూట్ కేస్ తీసుకోండి ఇదిగో చాలా తెలివిగా అడ్వాన్స్ అయిపోతున్నాను అంతకు అసలు నువ్వెవరో నాకు తెలియదు తప్ప ఏంటయ్యా ఇందాడి నుంచి చూస్తున్నాను ఏంటి గొడవ ఇంతగా పిల్ల బతిపాలుతుంటే ఇంటికి వెళ్ళినంటావా సూట్ కేసు తీసుకుని ఇంటికి వెళ్ళు అమ్మా దక్షిణ డబ్బులు మీరిస్తారా మీ వారు ఇస్తారా మీ వారంటయ్యా ఏమండి ఏంటయ్యా మీరు మాధవి గారి అబ్బాయి కదా ఊరి తాళ్ళు బిగుసుకుంటున్నాయి ఎక్కడుంటే కొంపలు అంటుకునేలా ఉన్నాయి పరుగు ఏమండి నిన్నలే అయ్యో వదిలేసి వెళ్ళిపోతున్నారే